రోజు ఒక ప్రత్యేకమైన రోజు కూడా ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సాధ్యం కాని విషయాన్ని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పూర్తి స్థాయిలో రెండు వేల పద్నాలుగు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మహర్నిశలు పనిచేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం కూడా నేడు సో పూర్తి స్థాయిలో మీరందరూ కూడా చూడొచ్చు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అదేవిధంగా ఉద్యమకారులు మంది కూడా ఈరోజు ఒక పండుగ రోజు కూడా జరుపుకోబోతున్న విషయాన్ని కూడా మనం ఈరోజు అయితే ఆల్రెడీ ఇప్పటి నుండే చూస్తున్నాం ఉదయం నుంచే ప్రారంభమైన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎట్లుంది ఏం కథ అనేది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మొత్తానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ ఉద్యమ నేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ తరఫున అదేవిధంగా ప్రజా వెలుగు దినపత్రిక తరపున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈరోజు మన పేపర్లో కూడా హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు అంటూ కూడా మనం ఆ విషయస్నైతే తెలియజేసే ప్రయత్నం అయితే చేశాం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా చాలా అంశాలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా మనం చర్చించుకుందాం ఎందుకంటే ఒక స్వరాష్ట్రం కోసం తన భూమి కోసమో తన కుటుంబం కోసమో తన గ్రామం కోసమో తన వే బంధువుల కోసమో స్నేహితుల కోసమో కాదు ఒక రాష్ట్రాన్ని సాధించడం కోసం ఈ రాష్ట్రంలో ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నాం ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడి ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు అని మొట్టమొదటిసారిగా రెండు వేల ఒక్కటి నుండి మొదలైన ఒక్క అడుగు రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు కోట్ల మంది కూడా తన వెంట నడిచిన ఒక మహా ఘట్టంగా చెప్పవచ్చు ఈ రాష్ట్ర సాధన కోసం కల్వకుండ్ల చంద్రశేఖరరావు తలపెట్టిన ఉద్యమం స్వరాష్ట్రం కూడా ఏర్పడింది మొత్తానికి రెండు వేల పద్నాలుగున మన రాష్ట్రం మన చేతిలోకి అయితే వచ్చిన పరిస్థితి కానీ ఇదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎందుకు రాలేదు కేసీఆర్ తలపెట్టిన ఉద్యమంతోనే ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం ప్రధానంగా కూడా ఏముంది ఏం కథ అనేది కూడా అన్ని పేపర్లకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి బాపు సబ్బండ కులాల ఆశాదీపం మీరు సకల జనుల ఆకాంక్షల ఆలంబన మీరు నిరాశ నిస్పృహలను తరిమే చైతన్యపు కాగణ మీరు ఉషోదయాలను తొలిపొద్దు మీరు నాడు ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ తెచ్చింది మీరు తలాప్న పారే నదీ జలాలను బీళ్లకు మలిపే రైతన్న రాజును చేసింది మీరు పదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపింది మీరు మీ డెబ్బైవ జన్మదిన సందర్భంగా మా ఆర్థిక శుభాకాంక్షలు నన్ను తిరిగి రాజ్యసభకు పంపించి తెలంగాణ బీసీ కులాల ఆత్మగౌరవానికి మరో సారి పట్టం కట్టిన మీకు సబ్బండ కులాలు బడుగు బలహీన వర్గాల తరపున హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు మీ వద్దరాజు రవిచంద్ర ఎంపీ రాజ్యసభ సభ్యుడు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి తెలంగాణ బాపు జన్మదినం నేడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా వారు పేపర్లో వేసిన యాడ్కు సంబంధించి మనం చూస్తాం రైట్ ఇక మరో పేపర్లో కూడా చూద్దాం తెలంగాణ దివిటి జై తెలంగాణ జై జై తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సమరసేనాని శాపగస్త్ర భూమిని సన్యాస సస్యశామలం చేసిన రైతు బాంధవుడు అనగారిన తెలంగాణను దేశంలో అగ్రగామిగా రాష్ట్రంగా మార్చిన మహానేత నిత్య ఉద్యమకారుడు బీఆర్ఎస్ అధినేత శ్రీ కె చంద్రశేఖరరావు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ రాజేశ్వర రెడ్డి శాసనసభ్యులు జనగామా అంటూ కూడా మరో విషస్సును కూడా చూసాం ఇక దానితో పాటుగా ఈరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గురించి మనం చూసుకోవాలి ఎందుకు అంటే ఒకసారి చూడవచ్చు సో మొత్తానికి కేసీఆర్ పట్ల మీకున్న అభిప్రాయాలు దానితో పాటు కేసీఆర్ పట్ల మీరు వ్యక్తం చేసే ప్రేమను కూడా మరికొద్ది క్షణాలలో కాల్స్ల రూపంలో కూడా తీసుకుంటా ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయవచ్చు రైట్ తెలంగాణ ధ్యాస తెలంగాణకు శ్వాస ఓ సామూహిక స్వప్న సహకారం కోసం వాళ్ళు పెరగని పోరాటిన పోరాడిన యోధుడు కేసీఆర్ దశాబ్దాల సంఖ్యలు తెరిచి తెంచి స్వరాష్ట్రాన్ని సాకారం చేసిన జైత్ర యాత్రికుడు కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు ప్రగతి బాటలు పరిచి మైలు మైలురాళ్ళు దాటిన ప్రజా సంక్షేమ పదగామి కేసీఆర్ దేశమంతా తలెత్తి చూసేలా తెలంగాణను తీర్చిదిద్దిన దార్శనికుడు కేసీఆర్ పోరాటంలో నవయువకుడు కేసీఆర్ నేడు డెబ్బై వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ యావత్తు తెలంగాణ సంబరాలలో తనమూకలైంది ఇది సప్తతి శతమానం భవతి అని జనం దీవనాత్య అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి మొన్న నిన్న రేపు తెలంగాణ వెలుగు దివిటి కేసీఆర్ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ వాన్ గార్డ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అంటూ చూడొచ్చు ఏంది పూర్తి స్థాయిలో కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి గురించి పూర్తి స్థాయిలో కూడా నమస్తే తెలంగాణను పూర్తి రాశారు ఈ పేపర్ తప్ప మళ్ళీ ఎవరు రాయారు కేసీఆర్ అంటే ఎందుకంటే వాళ్ళకి ఇష్టమా లేదా అంటే ఇది అంతా కాదు కేసీఆర్ గురించి వాళ్ళకు చెప్పాలంటే కూడా భయమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ అని కేసీఆర్ను పూర్తి స్థాయిలో తెలంగాణకు కేసీఆర్ను వేరు చేయాలని శతదా ప్రయత్నం చేస్తున్నది ఇక్కడ ఉన్న అనేక పార్టీ అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తుంది ఏం కథ అనేది కూడా చూసిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేడు డెబ్బై వసంతంలోకి కేసీఆర్ గారు అడుగు పెడుతున్న సందర్భంగా వారికి నా తరపున యావత్తు తెలంగాణ ప్రజల తరపున ప్రపంచంలో ఎక్కడున్న తెలంగాణ వాది తరపున తెలుగు వారి తరపున టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున ప్రజా వెలుగు దినపత్రిక తరపున పూర్తి స్థాయిలో వారికి నా తరపున యావత్తు సమాజం తెలంగాణ సమాజం తరపున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు నుండు నీరేళ్ళు ఆయుర ఆరోగ్యాల తన ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఆకృత్యాలన్నింటినీ కూడా బయటపెట్టి తెలంగాణ ప్రజలందరినీ కూడా సంతోషవంతంగా తీర్చిదిద్దే బాధ్యత మీదే మీకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బాపు